హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టోటల్గా 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవన్నీ టోటల్గా మనకు 100 రూపీస్ కంటే తక్కువ ప్రైస్ గల గ్యాడ్జెట్స్. నార్మల్గా నేను వీటిని ఎందుకు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నానంటే, అందరూ 1000 రూపీస్, 500 రూపీస్, 1500 రూపీస్ ఇలాగ పెద్ద పెద్ద బడ్జెట్లో అన్బాక్సింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో కొంతమంది వాటిని కొనలేరు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, తక్కువ ప్రైస్లో మంచి మంచి గ్యాడ్జెట్స్ అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేయడం. అయితే నార్మల్గా ఇవే గ్యాడ్జెట్స్ కనుక మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కనుక చూస్తున్నట్లయితే 250 రూపీస్, 300 రూపీస్కి అక్కడ లభిస్తాయి. సో నేనేం చేశానంటే, క్లబ్ ఫ్యాక్టరీ అనే ఒక వెబ్సైట్ని సెర్చ్ చేశాను. అక్కడ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అనేవి మనకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్కువ ప్రైస్ గల గ్యాడ్జెట్స్ అన్నీ అక్కడ మనకు 100 రూపీస్ కంటే తక్కువలో లభిస్తున్నాయి. సో అందుకోసమే నేను వాటిని అక్కడ నుంచి తెప్పించడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ టోటల్ 5 గ్యాడ్జెట్స్ని మనం ఎలా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందుకోసం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఈ 5 గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఒకేసారి బుక్ చేశాను. సో ప్యాకేజ్ మీద మీరే చూడొచ్చు, టోటల్గా మనకు 417 రూపీస్కి ఇది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కొనాలనుకుంటే లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఇందులో మనం మొట్టమొదటి గ్యాడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే, ఇయర్ ఫోన్స్. చాలా వరకు అందరూ ఇయర్ ఫోన్స్ కోసమే 500, 1000, 2000, సో చాలా మనీ అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు 100 రూపీస్లో మంచి ఇయర్ ఫోన్స్ కొనాలంటే ఇవి మీకు చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఒకసారి మనం చూడొచ్చు, టోటల్గా మనకు ప్లాస్టిక్తో ఒక ప్రీమియం లుక్లో ఈ ఇయర్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా అయితే మనం ఈ ఇయర్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్గా ఇయర్ టిప్స్ అనేవి ప్లాస్టిక్ సిలికాన్ ట్యూబ్తో రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఐరన్ ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ మనకు మెయిన్ విషయం ఏంటి అంటే, ఇందులో మనకు మైక్తో సహా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, కాల్స్ అనేవి రిసీవ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ మనకు ఒక మైక్ కూడా రావడం జరుగుతుంది. టోటల్గా ప్లాస్టిక్తో ఇది కవర్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సూపర్బ్ అని చెప్పవచ్చు. అలాగే మనకు కింద 3.5 mm జాక్తో ఈ ఇయర్ ఫోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక 100 రూపీస్లో మనం ఇయర్ ఫోన్స్ కొనాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఈ ఇయర్ ఫోన్స్ని కొనొచ్చు. ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే, ఇది ఒక 3 USB పోర్ట్ ఉన్న ఛార్జర్. నార్మల్గా మనం 1 పోర్ట్ ఉన్న యూఎస్బి ఛార్జర్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా వరకు చాలా మందికి యూజ్ అయ్యే ఒక మంచి యూఎస్బి ఛార్జర్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ కూడా అరౌండ్ మనకు 100 రూపీస్ ఉంటుంది. లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే దీనివల్ల మనకు యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. చాలామంది 2 మొబైల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు, పవర్ బ్యాంక్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో అటువంటి వారు చాలా ఈజీగా ఒకేసారి 2 USB కేబుల్స్ అనేవి కనెక్ట్ చేసి మనం ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ మనం బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక బ్లూ కలర్ ఇండికేటర్ లైట్ అనేది వెలగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒకేసారి 3 మొబైల్స్ అయినా సరే ఛార్జ్ చేసుకోవడానికి ఈ 3 USB పోర్ట్ ఉన్న ఛార్జర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే గ్యాడ్జెట్ వచ్చేసి, ఇది ఒక ఫోన్ హోల్డర్ అని చెప్పొచ్చు. సో నాకు చాలా అంటే చాలా నచ్చిన గ్యాడ్జెట్ ఇది. సో ఇది మనకు ఎలా యూజ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా దీన్ని మనం ఎక్కడైనా సరే చాలా అంటే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ మీరే చూడొచ్చు, మనకు చాలా సింపుల్గా లైట్ వెయిటెడ్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. సో దీన్ని సింపుల్గా మనం హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక స్టాండ్ లాగా నిలబెట్టవచ్చు. కింద మనకు సపోర్టెడ్గా ఒక స్ట్రిప్ ఉంటుంది. సో ఈ విధంగా నిలబెట్టిన తర్వాత ఇక్కడ మన మొబైల్ అనేది మనం స్టాండ్ చేయొచ్చు. ఇక్కడ మీరే చూడొచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా మనం మొబైల్ అనేది ఎక్కడైనా సరే ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడైనా సరే స్టాండ్ చేయడానికి ఈ గ్యాడ్జెట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వన్స్ ఈ విధంగా మనం హోల్డ్ చేసి పెట్టి సాంగ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, మనం మొబైల్ని టచ్ చేయకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇందుకోసం మనకు ఈ హోల్డర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వన్స్ దీంతో మన పని అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మన పర్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఎక్కడైనా సరే పెట్టుకొని దీన్ని క్యారీ చేయొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే మీ మొబైల్ని ఎక్కడైనా సరే స్టాండ్ చేసి అంటే నిలబెట్టేసి మీరు సాంగ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఎంజాయ్ చేయాలంటే ఈ హోల్డర్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే గ్యాడ్జెట్ వచ్చేసి, నార్మల్గా మనం యూఎస్బి కేబుల్స్ తీసుకున్నా, ఇయర్ ఫోన్స్ తీసుకున్నా, కొన్ని రోజుల తర్వాత కింద మనకు కట్ అయ్యి అక్కడ నుంచి ఆ కేబుల్స్, ఇయర్ ఫోన్స్ అనేవి చెడిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరే చూడొచ్చు. సో ఇటువంటి టైం మనకు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏం చేయొచ్చు అంటే, ఇటువంటి చిన్న చిన్న స్ట్రిప్స్ అనేవి ముందుగానే మన ఇయర్ ఫోన్స్కి, మన ఛార్జింగ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటికి గనక మనం అటాచ్ చేసి పెట్టినట్లయితే మనకు ఎప్పటికీ మన ఛార్జర్స్ అనేవి, యూఎస్బి కేబుల్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరే చూడొచ్చు, నేను చాలా సింపుల్గా ఈ స్ట్రిప్స్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను.
సో వన్స్ మనం కనుక ఇలా సెట్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటే ఒకవేళ ప్రెజర్ పడినా కానివ్వండి మనకు ఆ కేబుల్ ఏదైతే ఉంటుందో అది కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ మీరే చూడొచ్చు మనకు చాలా సెక్యూరిటీగా అంటే సెక్యూర్ కోసం మనకు కాస్త ఈ స్ట్రిప్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో దీని గురించి మీ ఉద్దేశాన్ని కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఈ గ్యాడ్జెట్ గురించి ఎవరు మీకు చెప్పకపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడ్జెట్ వచ్చేసి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను దీని గురించే, బట్ ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. దీని ప్రైస్ అరౌండ్ మనకు 80 రూపీస్. సో దీన్ని యూజ్ చేసి మనం ఒకేసారి రెండు ఇయర్ ఫోన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో మన పక్కన ఫ్రెండ్స్ ఉంటే మన ఫ్రెండ్స్కి మన సాంగ్ అనేది షేర్ చేయాలంటే ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సేమ్ మనకు ఇందులో కూడా 3.5 mm జాక్ ఉంటుంది, పైన మనకు రెండు 3.5 mm హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటి జాక్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కనుక మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత సాంగ్స్ ప్లే చేస్తే ఒకేసారి రెండు ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ అనేవి ప్లే కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒకే సాంగ్ని మీ ఫ్రెండ్కి షేర్ చేసుకొని మీరు కూడా వినడానికి ఈ డ్యుయల్ అడాప్టర్ ఇయర్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు చాలా యూజ్ అయ్యే 100 రూపీస్ కంటే తక్కువ బడ్జెట్లో మంచి మంచి గ్యాడ్జెట్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.